నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు మన స్టూడియోలో ఒక డైనమిక్ లేడీ ఉన్నారు. డైనమిక్ అని ఎందుకు అన్నాను అనేది మొత్తం ఇంటర్వ్యూ అయ్యేసరికి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కరాటీలో నేషనల్ వైడ్, డిస్టిక్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ టెర్రర్గా 1200కు పైగానే అవార్డులు, మెడల్స్ కూడా సాధించిన ఆవిడకి అసలు ఆవిడ లైఫ్లో ఎలా ఈ కరాటీకి వచ్చారు అండ్ ఎలా జరిగింది, జర్నీ అంతా ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అనేది కంప్లీట్గా ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు నేను కరాటీలో మీరు ఒక ఉమెన్గా మీరు వెళ్ళారు కదా, ఉమెన్గా వెళ్ళినప్పుడు ట్రైనింగ్ ఎలా ఉండదు, ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్ ప్రాసెస్ మా గురువు గారు నాకు బాగా చెప్పేవారు. అంటే నేను ఫస్ట్ అమ్మాయిని కాబట్టి, అంటే ఇంకా అమ్మాయిలు ఎవరు లేరు కాబట్టి చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించేవారు. నారాయణ సార్ బాగా చెప్పేవారు అనమాట. ప్రతిదీ పర్సనల్ కేర్ తీసుకొని ఆయన సొంత పిల్లలు నన్ను ట్రీట్ చేసేవారు. అండ్ వాళ్ళ వైఫ్ రాజలక్ష్మి గారు అని, రాజేశ్వరి గారు సారీ, ఆవిడ కూడా నన్ను బాగా పర్సనల్గా ట్రైన్ చేశారు. అంటే మీరు ఇంత ట్రైనింగ్లో, ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత ఎన్ని నెలలు పట్టింది, అంటే ఎన్ని సంవత్సరాల నెలల ఒక పెద్ద కాంపిటీషన్కి మీరు వెళ్ళడానికి? అది మన ట్రైనింగ్ బట్టి ఉండదు. ఇప్పుడు కొంతమంది బాగా చేస్తారండి అథ్లెటిక్, ఇప్పుడు ఏ గేమ్స్ అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫెషన్లో 1 మంత్లోనే పాటు టాప్ యాంకర్ అవ్వచ్చు, కొంతమంది 5 ఇయర్స్లో కూడా అవ్వరు. అది మన ఒక గ్రాస్పింగ్ పవర్ బట్టి ఉంటుంది. సో స్వతహాగా నాకు కరాటే మీద ఉన్న ఇంట్రెస్ట్తో చాలా ఈజీగా క్యాచ్ చేసేదాన్ని, కష్టపడేదాన్ని అండి. అది గుర్తుపెట్టుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉంటాయండి, చాలా కట్టాస్ ఉంటాయి, అన్ని బ్రెయిన్లో ఉండవండి, కష్టం కదా అన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా ఏదైనా టోర్నమెంట్కి వెళ్ళాలంటే ఇంకో 3 మంత్స్ నాన్ స్టాప్ ప్రాక్టీస్ ఉండేదండి. ఇంకా దగ్గరికి వచ్చేస్తుందంటే 1 వీక్ 2 వీక్స్ ముందు అయితే ఇక ఫుల్ డే మా సార్ గారి దగ్గర ఉండిపోవాళ్ళం. ఇక ఫుల్ డే ఆయన చెప్తూనే ఉండరు, మేము చేస్తూనే ఉండేవాళ్ళం అనమాట. అలా నేను కష్టపడి టోర్నమెంట్స్కి వెళ్ళడం జరిగింది. అంటే పెద్ద టోర్నమెంట్ ఏంటండి ఫస్ట్ మీ పెద్ద టోర్నమెంట్? పెద్ద టోర్నమెంట్ దుబాయ్ అండి, దుబాయ్ అబుదాబి ఫస్ట్ టోర్నమెంట్. ఓకే, ఇంటర్నేషనల్. అది అక్కడికి వెళ్ళే ముందు ఏం జరిగింది, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? యాక్చువల్లీ అక్కడికి వెళ్ళే ముందు కొంచెం భయపడ్డానండి. నేను ఒక్కదాన్నే వెళ్ళడం, మా టీమ్, మా సార్ రారు, వేరే వాళ్ళ గైడెన్స్ ప్రకారం మేము వెళ్ళాలి. నేను ఒక్కదాన్ని అమ్మాయిని, ఎప్పుడు కంట్రీ దాటలేదు, చాలా భయం వేసింది. వెళ్ళేటప్పుడు కూడా చివరి మినిట్ కూడా ఆగిపోవాలనిపించింది. అంటే భయం వేస్తుంది కదండి, ఫ్లైట్ కంట్రీ కానీ కంట్రీ తిరిగి అక్కడి నుంచి రావాలి. సో భయపడుతూ వెళ్ళాను. వెళ్ళగానే నేను ఒక్కదాన్నానండి, అక్కడ దిగాను, ఉన్నాను. ఆ టోర్నమెంట్ దిగిన వెంటనే 3 అవర్స్లో టోర్నమెంట్ అనమాట మాకు. వెళ్ళాను, ఫస్ట్ కొంచెం భయం వేసింది కానీ ప్రాక్టీస్ చేసిన విధానం బట్టి. టోర్నమెంట్ ముందు మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అసలు టోర్నమెంట్కి వెళ్ళాలంటే? టోర్నమెంట్ ముందు మేము ప్రిపేర్ అయ్యేదైతే టైం ఎక్కువ ప్రాక్టీస్కి ఇస్తామండి. ఎన్ని పనులున్నా అవన్నీ కొంచెం పక్కకి పోస్ట్ పోన్ చేసుకొని ప్రాక్టీస్కి ఎక్కువ టైం అండ్ డైట్, ఫుడ్, తగినంత ఫుడ్ తీసుకొని తగినంత రెస్ట్ ఉండాలి. టోర్నమెంట్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక 1 మంత్ కూడా ఫుల్ ప్రాక్టీస్, అంటే కంప్లీట్, అంతకుముందు చేస్తూ ఉంటాము బట్ కంప్లీట్గా ఒకే దాంట్లో ఉండిపోవాలంటే 1 మంత్ ఇంకా అలానే ప్రాక్టీస్, తినడం, రెస్ట్. అంటే టోర్నమెంట్కి వెళ్ళే ముందు ఒక 1 మంత్ కంప్లీట్ ప్రాక్టీస్ కావాలి, కంప్లీట్ కావాలి. సో మీరు దుబాయ్ వెళ్ళారు కదా, దుబాయ్ వెళ్ళినప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ పెద్ద టోర్నమెంట్ కాబట్టి ఎలా అనిపించింది మీకు ఫస్ట్ టైం అంత? అసలు నేను అసలు మెడల్ కొడతాను అనుకోలేదండి. అండ్ నేనైతే హోప్, అంటే కొట్టాలి అనుకున్నాను కానీ కొడతానని నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ అయితే ఉంది, కొట్టాలి అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ రౌండ్ విన్ అయ్యాను, ఓకే థ్యాంక్ అవుట్. సెకండ్ రౌండ్ థ్యాంక్ అవుట్. మళ్ళీ థర్డ్ రౌండ్ విన్, ఫోర్త్ రౌండ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం ఊపిరి తీసుకున్నాను. ఫైనల్ రౌండ్ విన్ అయితేనే కదా మన గోల్డ్ మెడల్ చేతికి వచ్చేది. ఫైనల్ రౌండ్ అండ్ ఆయన కదా సపోర్ట్ ఎవరు, అంటే పక్కన నా ఫ్యామిలీ, లేకపోతే మా సార్, మా టీమ్ మెంబర్స్ ఎవ్వరు లేరు. నాకు చాలా పెద్ద టాస్క్ అండి ఆ టోర్నమెంట్. ఫస్ట్ టైం నేను కరాటే నేర్చుకున్న తర్వాత తిన్నాళ్ళ చుట్టూరు అంతమంది జనం ఉన్నారు. సెంటర్లో మీరు పర్ఫార్మెన్స్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐకాన్ పక్కకి తిరిగినా మర్చిపోతాం. అవును, ఇక ఒక పర్సన్ చూసామంటే మనం ఏం చేస్తాం మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ పక్కకు చూస్తే ఏం మాట్లాడతాం మర్చిపోతాం కదా. సో అలాంటిది కూడా చాలా టిపికల్ అండి. ఈ కరాటేలో 2 ఉంటాయండి, ఒకటి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కటా అంటారు, 2వది కుమితే స్పారింగ్, స్పోర్ట్స్ కుమితే అంటే ఈచ్ అదర్ ఫైట్ చేసుకునేది. ఇండివిజువల్ కటా చాలా కష్టం అండి. పర్ఫార్మెన్స్ పవర్ చూపించాలి, స్పీడ్ చూపించాలి, టెక్నికల్ చూపించాలి. కటా అంతా ఫుల్ గా పర్ఫార్మెన్స్ చేసి చూపించాలి, అప్పుడు మనకి మెడల్ వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నాకు మెడల్ వచ్చిందని నేను కొంచెంసేపు నేను బయటికి రాలేకపోయాను, నిజానికి రాలేకపోయాను. తర్వాత వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్పడం, ఇక్కడికి రావడం, ఇక్కడ కొంచెం ఊరేగింపు అవన్నీ అరేంజ్ చేస్తారు,
కొంచెం లోకల్ వాళ్ళందరూ కూడా అరేంజ్ చేశారు. చాలా బిగ్ ఈవెంట్ అండి నా లైఫ్ లో అది. చాలా బిగ్ ఈవెంట్ అంటే అంటే ఈ నేర్చుకునే ప్రాసెస్ లో కావచ్చు, ఇట్లా మనం టోర్నమెంట్స్ కి వెళ్ళినప్పుడు దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి. అలాంటి ఏమైనా ఫేస్ చేశారా? తగులుతాయండి, అయ్యో తగిలే, ముక్కు మీద ఎన్నో సార్లు తగిలే, నోస్ లో బ్లడ్ కూడా వచ్చింది. వచ్చినా ఇంక మళ్ళీ రీఫైట్ అనమాట. టైమింగ్ ఇస్తారు మనకి, 10 కౌంట్స్ కౌంట్ చేస్తారు, ఈలోగా మనల్ని ఫైట్ చేయాలి. డెఫినెట్లీ పంచ్ పవర్ ఉంటుందండి, ఫిమేల్స్ గారు ఫర్ మైల్స్ కానీ ఉంటుంది. కాకపోతే ఈ స్పోర్ట్స్ కుమితే ఏంటంటే మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వెళ్ళి హిట్ అవ్వాలి బట్ ఇంజూర్ అవ్వకూడదు, వెళ్ళి టచ్ అవ్వాలండి బట్ ఇంజూర్ అవ్వకూడదు. ఆ టెక్నిక్ లో మనం ఫైట్ చేయాలి. దానికి రిఫరీలు ఉంటారు, దానికి ఎగ్జామ్స్ ఉంటాయి, బుక్ ఉంటుందండి. ఇంత బుక్ మాకు రిఫరీ పాస్ అవ్వాలండి. ఆన్లైన్ లో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ క్వశ్చన్స్ అన్ని మేము 30 సెకండ్స్ లో క్వశ్చన్ వెళ్ళిపోతే మేము ఎస్ఆర్ నో పెట్టేయాలి, అంతే. క్వశ్చన్ మళ్ళీ ఆలోచించడానికి ఉండదు, వెళ్ళిపోతే స్క్రీన్ నుండి. అలాంటివి ఎంత అంత చేసి వెళ్తామన్నమాట. ఒక ప్లేయర్ గా మనకి కొన్ని అన్ని రూల్స్ తెలియాలి, ఒక రిఫరీగా కూడా అన్ని రూల్స్ తెలియాలి, తెలియకపోతే కష్టం అంతే. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు ఇలాంటి టైంలో ఫైటింగ్, ఇప్పుడు జనరల్గా ఒక ఫిమేల్తో ఫైట్ చేయడం వేరు, ఒక మేల్తో ఫైట్ చేయడం వేరు. మేల్తో ఫైట్ చేసేటప్పుడు ఎలా ఉండింది? ప్రాక్టీస్ టైం అంతా మేల్స్తో చేస్తామండి, ఎందుకంటే మనకి కో పార్ట్నర్స్ ఉండరు కాబట్టి. ప్రాక్టీస్ అంతా మేలే. ఐదర్ ఒక్కసారి మన టోర్నమెంట్లో దిగితే ఫిమేల్కి ఫిమేలే ఉంటారు, జెంట్స్కి జెంట్స్. ఇది చాలా మందికి తెలియదండి. అది తెలియకే ఆడపిల్లలు కరాటేలోకి వదలరు. ఫిమేల్స్కి ఫిమేల్ ట్రైనర్స్ ఉంటారు, జెంట్స్కి జెంట్స్ ట్రైనర్స్ ఉంటారు, కిడ్స్ కి కిడ్స్ ట్రైనర్. ఏ ఏజ్ వాళ్ళకి, ఏ వెయిట్ కేటగిరీ వాళ్ళకి, వాళ్ళకి ఆ వెయిట్ కేటగిరీలోనే పార్ట్నర్స్ ని సెట్ చేస్తాం. అంటే తర్వాత అంటే దగ్గర దగ్గర 7 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కొట్టారు. yes. అంటే తర్వాత ఎలా జరిగింది ఆ 7 ఇంటర్నేషనల్ అవార్డ్స్ జర్నీ? ఒక్కొక్కటి ఒక్కొక్క డ్రీమ్ అండి, అండ్ ఎక్స్పెరిమెంట్ అనొచ్చు నా లైఫ్ లో. ప్రతిది కష్టంతో కూడుకున్నది అండి. ఏది మనము ఏదో మెడల్ వేసుకుని ఫోటో దిగినందు మాత్రాన అది కరెక్ట్ కాదండి, దాని వెనకాల ఎంతో కృషి ఉంటది. అంటే ఎన్ని కంట్రీస్ లో జరిగింది? 7 కంట్రీస్ కి వెళ్ళాను. 7 కంట్రీస్ లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కూడా. ఇండోనేషియా లాస్ట్ టైం బ్రాంజ్ కొట్టాను. ఇండోనేషియాది ఎలా జరిగింది, ఎలా వచ్చింది అది? అమ్మో, ఇండోనేషియాకి అసలు వెళ్ళడం ఒక ట్రావెల్ ఎక్స్పెరిమెంట్ అంటారు. అది ఎలా అంటే, మేము సముద్రంలో ట్రావెల్ చేశాను, అండ్ గాలిలో ట్రావెల్ చేశాను, రోడ్డు మీద ట్రావెల్ అన్ని చేసి అక్కడికి వెళ్ళామండి. కార్లో, ఆటోలో, బస్సులో, బోట్లో, ఫ్లైట్లో ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళాము. అంటే ఏంటంటే ఇండోనేషియా చాలా దూరం అండి మనకి. ఎలా జరిగింది ఒకసారి నాకు? ఫస్ట్ ఫ్లైట్ ఎక్కానండి ఇక్కడ నుంచి సమ కంట్రీకి. అక్కడ నుండి బస్ జర్నీ ఎన్ని గంటలు? 4-5 గంటల జర్నీ అండి. అక్కడ నుండి ఒక కార్లో ఎక్కించి బోట్ దగ్గరికి 1 అవర్. అక్కడ నుంచి బోట్లో ఎక్కిన తర్వాత 4 అవర్స్ జర్నీ అండి ఒక బోట్లో. ఒక బోట్లో ఇంకేముంటదండి, సముద్రం చూసే. నిజంగా నావీ వాళ్ళకి గ్రేట్ అండి, వాళ్ళు ఇంకా ప్రపంచాన్ని చూడరు నిజంగా. సముద్రం మధ్యలో 4-5 గంటల జర్నీ చేసినప్పుడు చాలా భయం వేసింది, ఏదైనా జరిగితే ఏముందండి. ఎలా వచ్చింది ఇండోనేషియాది, ఎలా వచ్చింది? అంటే మనకి టోర్నమెంట్స్ కి వెళ్తూ ఉండగానే మన నేమ్ అక్కడ రిజిస్టర్ అయి ఉంటదండి, ఒక్కొక్క టోర్నమెంట్ ఒక్కొక్కరికి ఇంటర్నేషనల్. సో అక్కడ నుంచి మనకి కాల్ లెటర్ ఆఫర్ వస్తుందండి, పలానా నాకు సెలెక్ట్ చేశారు రాధా అని. అది రావడంతో మేము వెళ్తామండి అది పట్టుకొని. లాస్ట్ అంటే 7th వన్ మీరు ఇండోనేషియా? ఇండోనేషియా. తర్వాత ఇక కరోనా వచ్చింది కదండి. ఫైట్ ఎలా జరిగింది అక్కడ? ఫైట్ బాగా జరిగింది. ఒక అమ్మాయి, నిగ్రో అమ్మాయి అండి, చితక్ కొట్టేసింది నిన్న. బాగా కొట్టేసిందండి. అంటే ఫైట్ ఈచ్ అదర్ బాగా చేసుకున్నాం బట్ టెక్నికల్ గా తీయాలి. ఇప్పుడు కొట్టేయకూడదు, ఇంజూర్ అవ్వకూడదు. ఇంజూర్ అయితే ఫౌల్ ఇస్తారండి రిఫరీ. ఫౌల్ ఇస్తారు. అంటే ఇదంతా ఎలా అనిపిస్తుంది అంటే 7 ఇంటర్నేషనల్ అవార్డ్స్, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఒకసారి? అది నిజమేనండి, ఒకసారి ఆలోచిస్తే అనిపిస్తుంది. నేను అసలు ఫస్ట్ మా చెల్లి మీద డిపెండ్ అనమాట, ఏం తెలియదు, ఇన్నోసెన్స్. అసలు ఎవరితోనే మాట్లాడదాను, మూల కూర్చునేదాన్ని, రియల్గా నాకు మాట్లాడడం రాదు. అలాంటిది ఈ కరాటేలోకి వచ్చిన తర్వాత నాలో నాకే ఒక పవర్. ఈ రోజు మా చెల్లి నన్ను అడుగుతుందండి ఏం చేయాలి, ఏదైనా సంథింగ్ కానీ, అంటే ఏదైనా ఐడియాస్ కానీ. అంటే నేను ఎలా ఉండేదాన్ని ఇలా వచ్చాను అంటే, నేను ఇంతమంది అమ్మాయిలకి, అబ్బాయిలకి, స్టూడెంట్స్కి చెప్తున్నానంటే అది రియల్లీ నాకు నేనుగా. ఇప్పుడు 600+ మీరు గోల్డ్ మెడల్స్ కొట్టారు. 600+ గోల్డ్ మెడల్స్ అంటే అసలు మాటలు కాదు. అసలు అంటే ఎలా జరిగింది ఈ జర్నీ? అంటే ఖచ్చితంగా కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా. ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు మీరు అప్పుడు? చాలా అండి, మనీ పరంగా చాలా ఫేస్ చేశాను. మమ్మీ డాడీని అడిగితే ఇస్తారు ఇవ్వరు అనేది పక్కన పెడితే
నా ప్రొఫెషన్ నా ఇష్టం, అది వాళ్ళ మీద నేను డిపెండ్ అవ్వకూడదు, నేను నేర్చుకోవాలి. పక్కన ప్రోగ్రామ్స్, హాలిడే ఇయర్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని, అది కాకుండా చిన్న చిన్న పార్ట్ టైమ్స్ ఇది చదువుకుంటూ, తర్వాత ఇంకా నేను ఎప్పుడైతే ఈ కరాటేలో నెమ్మదిగా బ్లాక్ బెల్ట్ రావడంతో మా గురువు గారు నాకు స్కూల్స్ అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత ఇంకా స్కూల్స్కి వెళ్ళాం, ఇంక ఇవన్నీ మానేసానండి. అదర్ మానేసి ఈ కరాటేలోనే ఇన్కమ్ ఏం చేసేదాన్ని. ఫోర్ బ్లాక్ బెల్ట్స్ ఎట్లా ఉంటుంది అది, బ్లాక్ బెల్ట్ జర్నీ ఎలా ఉంటుంది? బ్లాక్ బెల్ట్ జర్నీ అంటే ఫస్ట్ వైట్ నుండి స్టార్ట్ అవుతుంది. వైట్ అంటే జూనియర్ అన్నమాట, స్టార్టింగ్ బేస్డ్. ఈ వైట్ నుండి ఒకటి ఎల్లో, ఆరెంజ్, బ్లూ, గ్రీన్, పర్పుల్, బ్రౌన్, ఫోర్ షేడ్స్ దాటిన తర్వాత బ్లాక్ బెల్ట్కి వస్తాం. బ్లాక్ బెల్ట్స్ లో 10 degrees ఉంటాయి. అంటే మీరు డాన్స్ అంటారు, 10 degrees డాన్స్ అన్న ఒక్కటేనండి. అలా నేను ఫోర్త్ దానికి వచ్చాను. ఫోర్త్ డాన్ అంటే ఫోర్ బ్లాక్ బెల్ట్స్? ఎస్ సార్, ఫోర్ బ్లాక్ బెల్ట్స్, ఫోర్త్ డాన్. ఫోర్త్ డాన్ అంటే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏం? ఫిఫ్త్ డాన్, సిక్స్త్ డాన్, సెవెన్, 10 అయిన తర్వాత రెడ్ అండి. రెడ్ ఇప్పటి వరకు గ్రాండ్ మాస్టర్ అలా కొంతమందికి వచ్చింది. ఒక ఫిమేల్ ఏదైనా ఒక గోల్ పెట్టుకుని రాణించాలి, ఆ గోల్ కోసం రావాలి, బయటకు వచ్చి నేర్చుకుని కష్టపడాలంటే నిజంగా సాధ్యం అవుతుంది అంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది వాళ్ళ ఫ్యామిలీని బట్టి ఉంటుందండి. ఒకటి, రెండోది పబ్లిక్ నుంచి కూడా మనం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకటి, మా ఫ్యామిలీ ఫస్ట్ ఒప్పుకోకపోయినా నాకు సపోర్ట్ ఇచ్చారు. జస్ట్ ఒప్పుకోకపోవడం అంటే వెళ్ళొద్దమ్మా మంచిది కాదేమో అన్న భయం ఉంటుంది. ఆ తర్వాత నాకు సపోర్ట్ ఇచ్చారు, నిలబడ్డాను, కష్టపడ్డాను, ముందుకు వచ్చాను. కానీ సమాజంలో చాలా ఎదుర్కొన్నాను అండి. అంటే ఎలా ఎదుర్కొన్నా అంటే బయటకు వెళ్తాదిగా కరాటే వస్తుందిరా, అరే కరాటే రా, వెనకాతల నుంచి కామెంట్స్, ముందు నుంచి కామెంట్స్, వెనకాతల నుంచి వచ్చి కొడితే పడిపోతామా అనే డైలాగ్స్ చాలా. లేకపోతే దారికి అడ్డంగా సైకిల్ పెట్టి మమ్మల్ని కొట్టు, మేము తప్పుకుంటాం, లేకపోతే తప్పుకోము, ఇలాంటివి మానేయమని మా కొంతమంది ఉంటారు కదండి. డెఫినెట్లీ మానే, ఇంకా ఎందుకు, ఇంకెన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు అని అనేవాళ్ళు తప్ప ఇందులో ముందుకెళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరండి. అంటే ఒక అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? పరిస్థితి ఏదైనా నేర్చుకున్న, బయటకు వచ్చి నేర్చుకున్న, ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉందంటారా? ఇప్పుడు పరిస్థితుల్లో ఎడ్యుకేషన్కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారండి ఫ్యామిలీ, ఏదర్ పబ్లిక్. అది కూడా కొంతమంది ఫేస్ చేయొచ్చు కష్టాలు, నాకు తెలియదు. ఒక అమ్మాయి మీద ఎందుకు అంత నెగిటివిటీ ఉంటుంది? అది నేను ఒక మెయిల్గా మిమ్మల్ని అడగాల అంటే నన్ను అడిగితే మెయిల్గా నేను అడగాలి అసలు ఎందుకు అమ్మాయి అంటే మీకు అమ్మాయిలు అంటే ఎందుకు పడదు అంటే ఏమో పుట్టిన తర్వాత తండ్రి, పెరుగుతున్నప్పుడు బ్రదర్స్, లేకపోతే మదర్, తర్వాత పెళ్ళైన తర్వాత హస్బెండ్, తర్వాత పిల్లలు పుట్టి ఒక ఓల్డ్ ఏజ్ వచ్చాక కొడుకు, లేకపోతే మనోడి పై డిపెండ్. అంతేనా మా లైఫ్? ఇంకా మాకంటూ ఓన్గా బయటకు వెళ్ళే అవకాశం మీరు ఇవ్వరా? ఎందుకు కల్పించట్లేదు అంటారు? అదే అదే ఎందుకు కల్పించట్లేదంటే ఒకటి ప్లస్ మైనస్ రెండు ఉన్నాయండి. మైనస్ అమ్మాయిల మీద జరిగే అటాక్స్, ఎక్కడ వదులుతున్నారండి అమ్మాయిల్ని? చిన్నపిల్లల దగ్గర నుండి ముసలోళ్ళ వరకు వదలట్లేదు, మనందరికీ తెలిసిందే. అవునా? అవును. వదలట్లేదు.